ఈ రోజు పాలతాలికలు చేస్తున్నాం అండి ఇంట్లోని జనరల్ గా పాలతాలికలు అంటే కొంచెం టఫ్ స్వీట్ అనుకుంటాం కదా నాకు తెలిసి అందరికి ఫేవరెట్ స్వీట్ అంటున్నది ఆ కాకపోతే ఏంటంటే చేసే ప్రాసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తది అదే మాదిరిగా కుదురుతదా లేదా అన్నట్టు ఒకసారి మనం ట్రై చేయడానికి హెసిటేట్ చేస్తుంటాం కదా మోస్ట్లీ పేరెంట్స్ వచ్చినప్పుడు ఇలాంటి అటెంప్ట్ చేయడానికి చూస్తాము సో నేనైతే లాస్ట్ టైం మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు నేను నేర్చుకున్నానండి ఇది ఎలా చేయాలి సింపుల్ గా అనేది సో సింపుల్ గా అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎలా చేయాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ లో చేసేయొచ్చండి ఈ పాలతాలికలు సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలో నేను మీకు ఈ రోజు చూపిస్తాను చూద్దాం రండి ఒకసారి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామండి చూడడానికి చాలా ఇంగ్రీడియంట్స్ అన్నట్టు అనిపిస్తున్నాయి కదా సో ఇది నేను సింపుల్ గా త్రీ డిఫరెంట్ ప్రాసెస్ లో అంటే త్రీ డిఫరెంట్ స్టెప్స్ లో చేస్తాము ఏ దానికి ఎలా కావాలి ఎంతెంత మెజర్మెంట్స్ అనేది నేను క్లియర్ గా చెప్తాను చూడండి ఫస్ట్ అయితే పాలతాలికలకు ఎప్పుడైనా కూడా సాబుదానా సగ్గుబియ్యం ఒకటి కావాలి ఇదొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ తర్వాత వచ్చేసి రైస్ ఫ్లోర్ అండి ఇది బియ్యపిండి వరిపిండి అంటాం కదా అది ఇది నేను స్ట్రైట్ షాప్ బాట్ అండి ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకున్నాను అంతే నేను ఇంట్లో చేయలేదు సో ఇది కావాలి పాలు కావాలి ఆ తర్వాత వచ్చేసి బెల్లం జాగరి కావాలి కొంచెం సాల్ట్ ఓకే ఇలాచీ కావాలి తర్వాత కొంచెం క్యాజ్యూస్ జీడిపప్పు కొంచెం షుగర్ తర్వాత ఇవి వచ్చేసి కిస్మిస్ అండి ఎండు ద్రాక్ష దెన్ ఘీ నెయ్యి కావాలి అండ్ వాటర్ ఓకే ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ మెజర్మెంట్స్ తర్వాత ఎలా చేయాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను నేను మీరు ఇది నోట్ చేసుకోండి మెజర్మెంట్స్ వైజ్ మెజర్మెంట్స్ చూద్దాం రండి ఫస్ట్ అయితే నేను సగ్గుబియ్యంతో స్టార్ట్ చేస్తున్నాను మీరు ఏదైనా మెజరింగ్ కప్ తీసుకుంటే కంప్లీట్ మెజర్మెంట్స్ అన్ని దాంతో చేయండి ఇది వచ్చేసి సాబుదానా ఒక కప్ అండి సాబుదానా ఒక కప్పు తీసుకుంటే రెండు కప్పులు రైస్ ఫ్లోర్ ఓకే టూ కప్స్ రైస్ ఫ్లోర్ అదే మాదిరిగా టూ కప్స్ జాగరి టూ కప్స్ జాగరి బెల్లము తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంత షుగర్ ఓకే ఇవి మనకు మెజర్మెంట్ పర్ఫెక్ట్ గా తెలియాల్సింది ప్లస్ వాటర్ అండి వాటర్ వచ్చేసి రెండు ప్రాసెస్ లో జరుగుతుంది నేను మీకు ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు చెప్తాను వాటర్ అది ఈజీగా ఉంటుంది అది కాకుండా కొంచెం ఘీ ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇంట్రెస్ట్ అండి కొంచెం ఇలాచీ అండ్ కొంచెం సాల్ట్ సో ఇవి రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ ఎంత వాటర్ ఎంత అనేది నేను మీకు ప్రాసెస్ స్టార్ట్ చేసినాక చెప్తాను అది ఈజీగా ఉంటుంది నేను మీకు ఇంతకు ముందు చెప్పాను చూడండి ఇది తొందరగా హాఫ్ అన్ అవర్ లో చేసుకునేలాగా చేస్తున్నాము అని చెప్పి సో ఈ ప్రాసెస్ త్వరగా అవ్వడానికి నేనేం చేస్తున్నానంటే నేను టూ స్టవ్స్ మీద రెండు డిఫరెంట్ ఫ్యాన్స్ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఇది అండి ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ అయితే ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను ప్రెషర్ కుక్కర్ ఇది కొంచెం వేడి అవ్వగానే కొంచెం ఘీ వేస్తున్నాను ఇందులోకి సో ఈ ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే ఇక్కడ మనము సాబుదానా కొంచెం ఘీలో ఫ్రై చేసి ఒక టూ విజిల్స్ వరకు పెడతాం అనమాట సో ఇది ఫస్ట్ ప్రాసెస్ ఓకే సో ఇక్కడ స్టవ్ వేడి అయిపోయింది ఆ ఘీ వేసాను ఒక వన్ స్పూన్ వరకు ఘీ వేసాను ఘీ వేసేసి ఈ మెజర్మెంట్ తీసుకున్నాం కదా వన్ కప్ ఈ సాబుదానా ఇందులో వేయించేసాడు అనమాట ఇది చక్కగా వేగిన తర్వాత ఓకే 1:4 వాటర్ మెజర్మెంట్ అండి సో నేను వాటర్ మెజర్మెంట్స్ ఇలా ప్రాసెస్ లోకి వచ్చాను చెప్తాను ఈజీగా ఉంటుంది సో సాబుదానా ఒక కప్పు తీసుకుంటే 1 కప్ సాబుదానాకి 4 కప్స్ ఆఫ్ వాటర్ ఓకే అండ్ ఇందులోకి ఒక రెండు ఇలాచీ కూడా వేసేసి ఈ ఫ్రై చేసేటప్పుడు అండ్ ఇది బాగా అంటే మంచి అరమా తెలుస్తుందన్నమాట మనకి మంచి వాసన వస్తుంది ఆ టైంలో వాటర్ వేసేసి ఒక రెండు విజిల్స్ అండి మీరు జనరల్ గా సాబుదానా ఎన్ని విజిల్స్ పెడితే అన్ని విజిల్ జనరల్ గా 1 or 2 విజిల్స్ కి అయిపోతుంది బట్ రిమెంబర్ వాటర్ 1:4 తక్కువ వాటర్ వేసారనుకోండి ఇది ఒక పేస్ట్ లాగా కేక్ లాగా అయిపోతుంది ఓకే ఇది ఫస్ట్ స్టెప్ ఇదండి ఇక్కడ ఘీలో బాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ నేను ముందుగా చెప్పాను కదా 1:4 ఈ వాటర్ వేసేసి నేను ఇది ఒక 2 విజిల్స్ వరకు బాయిల్ చేసేస్తాను ఒక 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఇలానే ఉంటుంది అనమాట సో ఫస్ట్ స్టెప్ ఇస్ డన్ అండి ఇది నేను క్యాప్ పెట్టేస్తాను సో నెక్స్ట్ లెట్స్ గో టు ద సెకండ్ స్టెప్ ఓకే ఇది స్టవ్ మీద పెట్టేసాను ఇది విజిల్ వచ్చే వరకు ఇలా నడుస్తూ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ బర్నర్ మీద ఏం పెట్టాను అంటే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ బాయిలింగ్ కి పెట్టానమాట ఇందులో ఏం చేసుకుంటాము అంటే మనం జాగ్రత్త చూసాం కదా చిన్నగా జాగ్రత్తతో సిరప్ చేసుకుంటాం సో నెక్స్ట్ ఇప్పుడు వాటర్ మెజర్మెంట్ చూద్దాము నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా రైస్ ఫ్లోర్ ఇది 2 కప్స్ తీసుకున్నాం సో 2 కప్స్ రైస్ ఫ్లోర్ కి 2 కప్స్ వాటర్ అనమాట సో 2 కప్స్ వాటర్ ఒక నేను ప్యాన్ లో వేసేసి బాయిల్ అవ్వడానికి పెట్టానమాట సో నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాను నేను అంటే ఇక్కడ మనము మెజర్మెంట్ వైజ్ జాగరి తీసుకున్నాం కదా దీంట్లో నుంచి జస్ట్ అండి ఒక 2 స్పూన్స్ జాగరి అంటే ఇంత జాగరి ఆ బాయిలింగ్ వాటర్ లోకి వేస్తాను నేను ఓకే 2 స్పూన్స్ ఓకే తర్వాత కొంచెం సాల్ట్
చిట్రికేడు సాల్ట్ వేస్తున్నాను ఇందులోకి ఓకే ఇది మనకి ఏంటి పాకం రానక్కర్లేదు జస్ట్ ఈ జాగరి అంత వాటర్ లోకి మెల్ట్ అయిపోతే చాలన్నమాట దాని తర్వాత ఇది స్టవ్ ఆన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం ఓకే ఇది సెకండ్ స్టెప్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ అండి థర్డ్ స్టెప్ లో ఏంటంటే నేను ఇక్కడ ఇన్స్టెంట్ పాట్ తీసుకున్నాను నేను ఇక్కడ ఓకే ఇన్స్టెంట్ పాట్ అయినా తీసుకోవచ్చు మీరు లేదు అంటే ఏదైనా మనం ప్రెషర్ కుక్కర్ ఉంటది కదా ప్రెషర్ కుక్కర్ అయినా ఓకే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే థిక్ బాటమ్ ఉండాలన్నమాట థిన్ బాటమ్ ఉంటే కింద మాడిపోతుంది అన్నట్టు అడుగున అందుకని నేనైతే ఇది ప్రిఫర్ చేశాను ఈజీగా ఉంటుంది చేయడానికి వేడి కూడా చేతికి రాదు కదా ఈజీగా ఉంటుంది అంటే నేను ఇన్స్టెంట్ పాట్ తీసుకున్నాను ఇట్ ఈస్ ఆప్షనల్ అండి లేదా రైస్ కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు మీది మీ దగ్గర ఏదుంటే బెస్ట్ అవైలబుల్ అది మీరు యూటిలైజ్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చేసరికి సెట్టింగ్స్ లో ఏం పెట్టుకోవాలి అంటే సూప్ పెట్టుకున్నానండి సూప్ సెట్టింగ్ పెట్టుకున్నాను నేను సూప్ సెట్టింగ్ పెట్టుకునేసరికి 30 నిమిషస్ వస్తుంది సో ఇది నేను ఇప్పుడు ఆన్ చేసి ఈ స్టెప్ లో ఇందులో ఏం వేయాలి అనేది నేను చెప్తాను చూడండి ఇప్పుడు మనము వాటర్ అండ్ మిల్క్ మెజర్మెంట్ గురించి మాట్లాడదాం ఇక్కడ వాటర్ మిల్క్ ఈక్వల్ క్వాంటిటీస్ లో ఉండాలన్నమాట సీ మనం అక్కడ మెజర్మెంట్స్ ఇంకొకసారి రికలెక్ట్ చేసుకుంటే ఒక కప్పు సాబుదానా తీసుకున్నాము 2 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాము సో 2 కప్స్ రైస్ ఫ్లోర్ కి 4 కప్స్ మిల్క్ తీసుకోవాలి ఓకే 4 కప్స్ మిల్క్ కి 4 కప్స్ వాటర్ సో ఫస్ట్ నేను ఇందులో వాటర్ 4 కప్స్ యాడ్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులోకి 4 కప్స్ మిల్క్ యాడ్ చేస్తాను నేను ఓకే ఇదండి 4 కప్స్ వాటర్ ఉన్నాయి కదా ఇందులో నేను 4 కప్స్ మిల్క్ వేస్తున్నాను సో ఇది మనకు బేస్ అండి పాల తాలికలకి ఇది బేస్ అన్నమాట సో ఇది సూప్ మోడ్ లో పెట్టాం కదా ఇంక ఇది మిల్క్ బాయిల్ అవడానికి వదిలేద్దాం ఇక్కడ ఓకే సో నెక్స్ట్ అంటే ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా చెప్తా చూడండి 3 స్టెప్స్ ప్రాసెస్ లో పాలతాలికలు స్టార్ట్ చేశాను కదండి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవి ఎందుకంటే 3 స్టెప్స్ నేనైతే పార్లల్ గా చేస్తున్నాను తొందరగా అయిపోవాలి అని మనం స్టెప్ బై స్టెప్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ ఏంటంటే సగ్గు బియ్యం మనం బాయిల్ చేసుకుంటాము ఘీలో ఫ్రై చేసి బాయిల్ చేసుకుంటాము సెకండ్ స్టెప్ లో ఏంటంటే కొంచెం వాటర్ లోకి బెల్లం యాడ్ చేసి అది కొంచెం బెల్లం సిరప్ లాగా చేసుకుంటాము థర్డ్ స్టెప్ లో ఏంటంటే మిల్క్ వాటర్ రెండు కలిపి బాయిల్ అవ్వాలన్నమాట సో ఈ మూడు మనం ఏంటంటే పార్లల్ గా స్టార్ట్ చేసుకుంటే పెద్దవారు వంట అనుకుంటే ఈజీగా అయిపోతుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా అంటే అందుకు క్లియర్ గా చెప్తున్నానండి ఇంకోసారి సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంక నెక్స్ట్ స్టెప్ లో పెడతాం ఫ్రెండ్స్ ఇదండి ఇక్కడ మనము బెల్లం కరగడానికి పెట్టుకున్నాం కదా ఇదండి ఇది ఆల్మోస్ట్ కరిగిపోయింది ఓకే ఇంకొంచెం ఇంకో 1 or 2 ఇట్లా కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అవ్వగానే ఇది తీసుకెళ్ళిపోయి మనం రైస్ ఫ్లోర్ లోకి వేసి మిక్స్ చేసేస్తాము ఇక్కడ జాగరి మొత్తం కరిగిపోయిందండి ఈ సిరప్ తీసుకెళ్ళిపోయి నేను ఇప్పుడు రైస్ ఫ్లోర్ లోకి యాడ్ చేసి మిక్స్ చేస్తాను ఆ మిక్సింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఇదండి ఇక్కడ సిరప్ తీసేసుకున్నాను సో ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ రైస్ ఫ్లోర్ లోకి బాగా మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట సో ఇది స్లోగా చేసుకోవాలి రెండు వేడిగా ఉంటాయి సో స్లోగా చేసుకోవాలి బట్ ఆల్వేస్ రిమెంబర్ ఇలాంటి ఏదైనా వంట చేసేటప్పుడు ఈ రైస్ ఫ్లోర్ తో చేస్తున్నాం కాబట్టి కొంచెం రైస్ ఫ్లోర్ ఎక్కువగానే పెట్టుకొని ఉండండి సో ఇలా అన్నమాట కొంచెం కొంచెంగా ఇది వేసుకుంటూ ఇది బాగా మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంతే అండి నేను మొత్తం మిక్స్ చేసాక చూపిస్తాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ సిరప్ వేసేసి బెల్లం ఇది బెల్లం అంతా కరిగించాం కదా వాటర్ వేసేసి మొత్తం బియ్యం పిండి మిక్స్ చేసేసాను ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చింది చూడండి అంత వేడిగా కూడా ఏం లేదు ఇమీడియట్ గానే అంటే మీకు మరీ వేడి అనిపిస్తే కొంచెం చేతికి చల్లనీళ్ళు వేసుకొని మిక్స్ చేయొచ్చు అనమాట చూడండి ఇలా ఉంది కన్సిస్టెన్సీ ఇది ఎలా అంటే మనం చక్కగా ఇలా మిక్స్ చేసినప్పుడు మనం మామూలుగా మురుకులు చెట్లు ఎలా చేసుకుంటాం కదా ఈ ప్రెషర్ లో పెట్టి చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట సో ఇదంతా నేను ఒకసారి చక్కగా మిక్స్ చేస్తాను ఇక్కడ చూడండి ఇది కూడా కరెక్ట్ గా సరిపోయింది నాకు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ గా వస్తాయండి ఈ మెజర్మెంట్స్ తో స్టార్ట్ చేసామంటే సో ఇది నేను నీట్ గా మిక్స్ చేసేస్తాను తర్వాత ఎలా చేయాలి అనేది చూద్దాం ఇదండి ఇప్పుడు బియ్య పిండి ఇదంతా తడి పెట్టుకున్నాం కదా బెల్లం పాకు బెల్లం వాటర్ తోటి ఇలాగ నేను చేసి పెట్టుకున్నాను ఇది ఏంటి అంటే ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ అనమాట నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే ఇలాంటి మురుకులు ప్రెషర్ ఉంటది కదా సో ఈ ఇది తీసుకున్నాను చూడండి నేను ప్లేట్ ఓకే మీరు ఇంకా కొంచెం థిక్ గా కూడా తీసుకోవచ్చు 3 ప్లేట్ కూడా తీసుకోవచ్చు బట్ నేను కొంచెం థిన్ గా చేద్దాం అనుకుంటున్నాను అందుకే నేను తీసుకున్నాను సో ఇందులోకి నేను ఆల్రెడీ ఘీ రాసి పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ ఇవి కూడా రెడీగా పెట్టేసుకున్నాను ఒక్కసారిగా మనం థర్డ్ స్టెప్ లో వచ్చేసి మిల్క్ పెట్టాం కదా అక్కడ కుక్కర్ లోని ఆ ఇన్స్టా పాట్ లో పాలు వేడైపోయాయి అంటే ఇవి ఒక్కొక్కటి ప్రెషర్ లో పెట్టేసి ప్రెస్ చేసాడు డైరెక్ట్ గా అందులోకి నేను మీకు చూపిస్తాను ఇదండి ఇక్కడ మనం బెల్లం సిరప్ చేసుకున్నాం కదా అందులోంచి కొంచెం మిగిలింది దీన్ని ఏం చేయాలి అంటే చూపిస్తాను చూడండి ఇందులోకి కొంచెం ఇది రైస్ ఫ్లోర్ అంటే మెజర్మెంట్ అంటూ ఏం లేదు
इधी वेसी बागा चिक्कुगा मिक्स चेसुकोवाली अट द सेम टाइम इधी सरिपोकपोते इंकोनी वाटर कूडा वेसुकोवच्चु इदेंटंटे पारतालिकलु अदि मिल्क अक्कड बॉयल अवुतुंदि कदा अंदुलो पारतालिकलु वेसी बॉयल अय्यिन तर्वात अंटे अला थिक्क कन्सिस्टेंसी रावडं कोसम इदि कोंचेम याड चेस्तां अन्नमाट सो इलागने थिक्क पेस्ट लागा चेसि पेट्टेसुकोवडं अदंता बॉयल अयिपोयाक याड चेस्तां सो थिक्कगा पेस्ट चेसुकोवडं इला ओके सो इदी कूडा इंपार्टेंट ఇది ముందుగానే అంటే ఇంకా సిరప్ వేడిగా ఉన్నప్పుడు ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటాం అన్నమాట ఇక్కడ చూడండి ఇందులో నేను ఫిల్ చేసేసాను ఓకే మన మురుకులు ప్రెసర్ ఉంటది కదా అందులో పెట్టి ప్రెస్ చేసేసాను ఇప్పుడు ఏంటంటే ఇది తీసుకెళ్లిపోయి అక్కడ మిల్క్ కూడా బాయిల్ అయిపోతున్నాయి అది చూపిస్తాను నేను మీకు సో ఇది తీసుకెళ్లిపోయి ప్రెస్ చేసాడం అన్నమాట ఇక్కడ చూడండి థర్డ్ స్టెప్ లో మనం ఇన్స్టా పాట్ లో మిల్క్ పెట్టాం కదా ఈ మిల్క్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతున్నాయి చూడండి ఎంత నీట్ గా అంటే ఇట్స్ వెపస్ కూడా వచ్చేస్తానంట బాగా బాయిల్ అయిపోతుంది ఈ స్టేజ్ లో ఇందులోకి పాలతాలికలు ప్రెస్ చేయడమే నేను చెప్పాను కదా చిన్న చిన్నగా చేస్తున్నాను కొంచెం మీరు కావాలంటే థిక్ హోల్స్ ఉన్నది కూడా పెట్టుకోవచ్చు సో నేను అయితే చాలా థిన్ గా చేస్తున్నాను మనం కట్ చేయనక్కర్లేదు చూడండి అదే విరిగిపోతుంది ఒక అంటే ఒక సైజ్ వచ్చిన తర్వాత అదే విరిగిపోతుంది దట్స్ పర్ఫెక్ట్ అండి पालतालिकल के पर्फेक्ट बट रिमेंबर तुंदर कलपद्दु इदी जस्ट लाइक हाउ वी मेक ए फिश करी चाला डेलिकेट गा उंटदी इमीडियट गा असल मिक्स चेयद्दु इदोंडि पालतालिकल अन्नी कूडा नेनु इंदुलोकि प्रेस चेसेसानु मुरुकुल प्रेसर हेल्प तोटी सो इदि आल्मोस्ट चूडंडि इला नुरुकोच्चि बॉयल अवुतुंदि मिल्क कूडा ई टाइम लो एंटंटे एक्कुव कलपद्दु मुंदु चेप्पिनट्टु गानि असलु मिक्स चेयद्दु जस्ट नेनु ओक प्लेट पेट्टेस्तानंडि ओक 5 टू 10 मिनिट्स की सो दट पालतालिकलु चक्कगा बॉयल अयिपोतायनि दानि तर्वात नेक्स्ट स्टेप चूद्दाम ఇక్కడ పారలల్ గా నేను ఒక చిన్న పాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద కొంచెం ఘీ వేసాను ఘీ లోని డ్రై ఫ్రూట్స్ వేడి చేసుకుంటా ఫ్రై చేసుకుంటానండి క్యాషూస్ ను తర్వాత కిస్మిస్ ఇవి ఇంకా మనం కావాలి అంటే ఆల్మండ్ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ ఇవి కూడా నేను ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను సో దట్ మన నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు ఇది మిక్సింగ్ ఈజీ అవుతుంది డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి చూడండి పారతాలికలు ఎంత చక్కగా ఒడిగిపోయాయో అసలు ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వచ్చాయి అసలు చూడండి నాకు ఎందుకు ఈ సైజ్ చాలా బాగా నచ్చుతదన్నమాట మురుకుల ప్రెసర్ లో కావాలంటే మనం ఇంకొంచెం థిక్గా కూడా చేసుకోవచ్చు సో ఇది అండి ఆల్మోస్ట్ పాలతాలికలు ఇక్కడ బాయిల్ అయిపోయాయి సో చూడండి ఎంత చక్కగా ఇలా బాయిల్ అవుతుందో నెక్స్ట్ వచ్చేసి నేను సాబుదానా తెచ్చి ఇందులోకి మిక్స్ చేసేస్తాను ఒక విజిల్ పెట్టుకొని బాయిల్ చేసుకున్నాం కదా సగ్గు బియ్యము ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ బాయిల్ అవుతున్న పాలతాలికల్లోకి ఇది వేసి మిక్స్ చేసేస్తానన్నమాట सो इध वन टू टू मिनट बाइल अवनिदा दाने तरह नैक्स्ट मन इधी रईस फ्लोर मिक्स कभी चूपस्ता इदी साबुदाना वैसे टू मिनट आई बाइल तरह इधा इंत मुझे चूपे चूँ को मैं जागरी वाटर रईस फ्लोर वैसे मिक्स कभी वेसन इनकी इधे कंसिस्टेंसी कोसम थी कोई कंसिस्टेंसी एक्व कल स्टेज सोसारे इला पै पैन मिक्स ఇక్కడ అది మన రైస్ ఫ్లోర్ మిక్స్ కూడా వేసి ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యిందండి ఇప్పుడు ఈ స్టేజ్ లో అన్ని బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం మెజర్మెంట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఈ జాగరి ఓకే ఈ బెల్లం వేసేస్తున్నాను ఇందులో స్లోగాని సో ఇది కూడా మొత్తం కరిగిపోవాలన్నమాట ఇది నేను మొత్తం వేసేస్తాను ఇంకా లాస్ట్ అండి ఇది బెల్లం వేసాం కదా దాని తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత షుగర్ పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఇట్ ఇస్ డన్ అండి ఇవన్నీ కలిపి ఇంకొంచెం మంచిగా మిక్స్ అయ్యి బాయిల్ అవ్వాలి అండ్ లాస్ట్ వచ్చేసి ఒక 2 3 ఇలాచీ వేసేస్తాము అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ స్టేజ్ లో ఎక్కువ మిక్స్ చేయొద్దు కాకపోతే ఒక్కసారి ఇలాగా టర్న్ చేసి చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అప్పుడేనే సో ఒక్కసారి అండి బెల్లమో మిక్స్ అవడానికి జస్ట్ ఒక్కసారి ఎక్కువ కలపొద్దు స్లోగా ఒకసారి మిక్స్ చేయాలన్నమాట సో దీని తర్వాత ఇంకా లాస్ట్ ఏంటంటే ఒక 4 ఇలాచీ వేస్తున్నాను నేను అండ్ ఆల్్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అంతే అండి ఇది దీది ఇంకొక 5 నిమిషస్ ఇలా వదిలేద్దాం కీప్ వా మీద అంతే ఇక మన పాలతాలికలు రెడీ అయిపోయింది ఇదండి పర్ఫెక్ట్ పాలతాలికలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇన్స్టా పాట్ లోనే
सो हाफ एन अवर् 45 मिनट्स मोत्तम डिश कंप्लीट अयिपोतुंदि जनरल गा इदि टफ अनुकुंटां कदा कानी चाला ईजीगा चेसुकोवच्चु ई प्रासेस फॉलो अवंडि मीरु कूडा तप्पकुंडा ट्राई चेसि चूडंडि सो तप्पकुंडा ट्राई चेयंडि एला वच्चिंदो नाकु कूडा फीडबैक शेयर चेयंडि थैंक यू फर् वाचिंग चूडंडि एंत बागुंदो यम्मी यम्मीगा उंदि कदा चूस्तुंटेनी तिनालनिपिस्तुंदि मन ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల మేము ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి